మన బడా బాస్ ముచ్చట్లు వినడానికి సిద్ధంగా ఉన్నారా అదేనండి మన బిగ్ బాస్ నిన్న చాలా వర్షం పడుతున్నా గానీ నాకు మాత్రం చాలా వేడిగా అనిపించింది జనం అనిపించింది కాదు ఎందుకో తెలుసా బిగ్ బాస్ నామినేషన్స్ వల్ల ఆ రేంజ్ లో ఉన్నాయి మన నామినేషన్స్ నామినేషన్ ప్రాసెస్ అనేది నార్మల్ గా కూడా చేయొచ్చు కానీ అలా పెడితే కిక్ ఉండదు కదా అందుకే రకరకాల కాన్సెప్ట్లు పెడతాడు మన బిగ్ బాస్ అందులో భాగమే కుండ పగలగొట్టు నీ మనసులో మాట బయటపెట్టు బేసిక్గా మనల్ని ఎవరైనా డైరెక్ట్గా తిడితేనే మనం తట్టుకోలేం అలాంటిది మన నేమ్ ఉన్న స్టిక్కర్ని ఒక కుండకి అతికించి ఏమేమి అనాలో మొత్తం అంతా అనేసి ఆ కుండని తీసి గట్టిగా నేలకేసి కొడితే ఇంకెలా ఉంటుందో చెప్పండి సో బిగ్ బాస్కి కావాల్సింది అదే మరి అంతేగా అంతేగా సో ఇక నామినేషన్స్ విషయానికి వస్తే సెకండ్ నామినేషన్స్ కాబట్టి అందరిలో ఎంతో కొంత క్లారిటీ ఉంది అందరూ చేసే నామినేషన్కి కి ఒక్కొక్కరికి అయితే కొంతమందికి రీజన్ ఉంది లేదంటే ఇంకొంతమందికి బాగా కోపం ఉంది ఆరోహి నామినేషన్స్ నాకు రీజన్ చాలా కరెక్ట్ కాదేమో అనిపించింది ఎందుకంటే కనెక్ట్ అవ్వలేదు కాబట్టి నామినేషన్ చేసిందంట సో ఇదేంటో చాలా సిల్లీగా ఉంది మరి నాకు ఇప్పటివరకు అనిపించలేదండి నాకు ఒక డౌట్ వచ్చింది కనెక్ట్ అవ్వట్లేదు అని అంటుంది కనెక్ట్ అవ్వకపోతే కనెక్ట్ చేసుకోవాలి లేదంటే ఎందుకు కనెక్ట్ అవ్వట్లేదు రీజన్స్ తెలుసుకోవాలి ఇంట్లోంచి బయటకు పంపించేస్తారా ఇంట్లోంచి బయటికి పంపిస్తే ఒకవేళ కనెక్ట్ అవుతారా చివరికి ఇంకా గేమ్ కూడా సరిగ్గా ఆడట్లేదని క్లారిటీ ఇచ్చింది అనుకోండి నామినేషన్ విషయానికి వస్తే శ్రీహాన్ నామినేట్ చేసింది కొంచెం ఏదో అందులో రీజన్ ఉందనిపిస్తుంది అనిపిస్తుంది ఎందుకంటే ఒకళ్ళు చేసిన దానికి అందర్నీ అనడం ఎంతవరకు కరెక్ట్ అనే పాయింట్ తీసుకొచ్చాడు అబ్బాయిలకి బుద్ధి లేదన్నా అంటే ఫైనల్ గా నాకేమనిపించింది అంటే గీతు నోరే దానికి చాలా కష్టాలు తెచ్చిపెడుతుంది అనిపిస్తుంది ఒక రోజు వస్తుందంటే నిజంగా ఒక రోజు వస్తుందని కాదు ఆదిరెడ్డి అయితే చాలా సిల్లిగా అనిపించాయండి ఎందుకంటే టూ బ్రెయిన్స్ వన్ గేమ్ ఈ పాలసీ తీసుకొచ్చింది బిగ్ బాస్ కాబట్టి అట్లానే వాళ్ళని తప్పు పడితే ఎట్లాగా అది కూడా నాకు సేఫ్ అనిపించింది ఈ నామినేషన్ గురించి అయితే మనం తప్పకుండా మాట్లాడుకోవాల్సిందేనండి అదేనండి మన గీతు రేవంత్ గురించి గీతూ నామినేషన్స్ అప్పుడు ఒక డైలాగ్ వేసింది నేను రేవంత్ ఎన్ని తిట్టుకున్నా సరే మా పాలసీ అంతా ఒకటే అంటే బిగ్ బాస్ కి ముందే ప్లాన్ వేసుకుని వచ్చారా ఇక రేవంత్ నామినేషన్ విషయానికి వస్తే చాలా క్లియర్గా చెప్పాడు సో అంటే ప్లాండ్ గా ఉన్నాడనమాట సుత్తి లేకుండా అంత క్లియర్ కట్ గా చేసేసాడు నామినేషన్స్ ఇక ఎనియా సుల్తాన్ నామినేషన్ విషయానికి వస్తే ఆదిరెడ్డికి కౌంటర్ గా టిట్ ఫర్ టాట్ గా నామినేషన్ చేసినట్టు అనిపిస్తుంది సో అదే రేంజ్ లో మెరీనాకి సపోర్ట్ చేస్తున్నట్టుగా కూడా మనకి క్లియర్ గా తెలుస్తుంది ఇక ఈ నామినేషన్స్ అన్ని పక్కకి పెడితే వాసంతి ఫైమాది మరొక లెవెల్ రెండు రోజుల నుంచి మాట్లాడుకోవట్లేదు కదా అని చెప్పి నామినేట్ చేసుకున్నారన్నమాట ఇదైతే చాలా సిల్లీగా అనిపించింది నాకు నవ్వు కూడా వచ్చేసింది నిజంగా మాట్లాడలేదు అని అనిపించినప్పుడు డైరెక్ట్ గా వెళ్ళి మాట్లాడచ్చు కదా ఏంటో అసలు ఇట్లాంటి బిగ్ బాస్ లో ఉంటారు ఇక నామినేషన్ విషయాలన్నీ పక్కన పెడితే మీకు ఒక సీక్రెట్ చెప్పాలి దగ్గరికి రండి బిగ్ బాస్ హౌస్ లో రెండు ప్రేమ పక్షులు వాళ్ళే ఏంటి మీరు మిస్ అయ్యారా నేనైతే మిస్ కాలేదు ఎవరాని అనుకుంటున్నారా ఇంకెవరు మన ప్రేమ పక్షులు ఆరోహి సూర్య నేనైతే అసలు వాళ్ళ మాట్లాడుకోరని అనుకున్నాను కానీ కాసేపటికి ఏమైందో తెలియదు ఎక్కడి నుంచేవో సౌండ్ వినిపించే నాకు ఏంట అని నాతో పాటే బిగ్ బాస్ కి కూడా యాంగ్జైటీ వచ్చేసినట్టుంది ఒక్కసారిగా కెమెరాలన్నీ వాళ్ళ వైపే తిప్పేశారు ఆరోహి సూర్య చాలా బిజీగా ఉన్నారు ఆరోహి వచ్చి సారీ చెప్తావా లేదా అని కూర్చుంది సూర్య మంచి ఇచ్చి జస్ట్ అంత కూల్ చేసి పడేశాడు ఏదైనా ఆరోహి మాత్రం ఫుల్ సమ్మర్ పడిపోయిందండి అది మరి ఫ్రెండ్షిప్ ఇంకోటా ఇంకోటా తెలియాలంటే మనం కొంచెం టైం వెయిట్ చేయాల్సిందే మరి సో ఇది ఈరోజు రివ్యూ ఇంకా అప్డేట్స్ విషయానికి వస్తే టాస్క్ అయితే స్టార్ట్ అయిపోయింది సో మరి ఇంతకి ఆ టాస్క్ ఏంటో తెలుసా టాస్క్ పేరు సిసింద్రి కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ సిసింద్రి చిన్నప్పటి నుంచి ఏ పిల్లకాయలు కనిపించిన గిల్లె అలవాట్ల ఇప్పుడు ఈ టాస్క్ ఏంటి దీంట్లో ఎవరు విన్ అయ్యారు ఇలాంటివన్నీ తెలుసుకోవాలంటే కొంచెం టైం వరకు వెయిట్ చేయాల్సిందే ఇక మరిన్ని రివ్యూస్ అప్డేట్స్ కోసం స్టేజ్ ఇంటూ లవ్లీ టీవీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి